విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు ధర్మనగర్ ప్రాంతంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 2 సామాజిక భవనాలకు శంకుస్థాపన చేశారు. 55వ వార్డు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మానగర్ ఆశీర్వాద్ కళ్యాణ మండపం వెనుకట్ల విఎంఆర్డీఏ కళ్యాణ మండపం వెనుకట్ల వీటి నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, మండల పార్టీ అధ్యక్షులు కట్టుమూరు సతీష్, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు పాల్గొన్నారు. శ్రీమతి కేవీ శశికళ గారి ఆధ్వర్యంలో 2 సామాజిక భవనాలకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 సామాజిక భవనాలు కలిసి సుమారు 40 లక్షల రూపాయలు నిధులతో ఈ పనులన్నీ కూడా చేసి ఒక 2.5 నెలల కాలంలోనే పూర్తి చేసే విధంగా కూడా అధికారులు సిద్ధం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ధర్మానగర్ తెక్కువానిపాలెం ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్య రైల్వే సమస్య. ఈ రైల్వే సమస్యకు సంబంధించి గతంలో ఉన్న పాలకులు కేవలం ఏదో తాత్కాలికంగా నిర్మాణం చేశారు తప్ప దీర్ఘకాలికంగా ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు కూడా సిద్ధశుద్ధితో ప్రయత్నించలేదు. ఇప్పుడు కూడా రోడ్లు శాంక్షన్ అయినా సరే రైల్వేతో ఉన్న సమస్యల వల్ల ఆ రోడ్ని ఆపివేయడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా ఒక 10-15 రోజుల్లోనే రైల్వేకి జీబీఎంసీకి సంబంధించి ఈ తిక్కమానిపాలెం ధర్మనగర్ ప్రాంతానికి సంబంధించి ఎప్పు రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య పునరావృతం కాకుండా గౌరవ జీబీఎంసీ కమిషనర్ గారు, గౌరవ విశాఖపట్నం కలెక్టర్ గారు రైల్వే డిఆర్ఎంతో మాట్లాడి దానికి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఒక 10 రోజులు లేట్ అయినా సరే శాశ్వతమైన పరిష్కారం చూపించి ఆ రోడ్డు వేయాలనేది మా యొక్క అభిప్రాయం. ఎందుచేతంటే మళ్ళీ ఏదో కేకే రాజు వచ్చాడు లేకపోతే ఇంకొక రోజు సార్ వేశారు మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా దానికి దీర్ఘకాలికమైన పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఆ రోడ్లన్నీ కూడా టెంపరీగా పెండింగ్ పెట్టడం జరిగింది. తప్పకుండా 10-15 రోజుల్లోనే ఇప్పటికే కలెక్టర్ గారు మాట్లాడారు కాబట్టి దానికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా రైల్వేకి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్స్ కూడా లేకుండా ఆ
సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ 55వ వార్డుకి సంబంధించి 24/7 వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్ వేయటం వల్ల చాలా చోట రెస్టరేషన్కి సంబంధించి పనులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. మొన్ననే మా విశాఖపట్నం నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేటర్స్ అందరూ 17 వార్డుకి సంబంధించిన నాయకులు మేమందరూ కూడా కలిసి జీవీఎంసీ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. ఏదైతే నియోజకవర్గంలో ఉన్నాయో నియోజకవర్గంలో ఉన్న ఆల్మోస్ట్ బీటీ రోడ్స్ సంబంధించి, పార్క్ సంబంధించి, రైలింగ్ సంబంధించి చాలా వరకు కూడా 90% పైగా చాలా వరకు పనులన్నీ కూడా ఒక నియోజకవర్గంలో ప్రతి సమస్యని ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. మెయిన్గా ఉన్న సమస్య 24/7 వాటర్ సప్లై సంబంధించి రెస్టారెంట్ అని కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మా అందరికీ కూడా రోజు మా కొత్త నియోజకవర్గంలో ఉన్న నాయ అది ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికీ కూడా గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఒక నెల రోజుల్లోపు ఈ పనులన్నింటినీ కూడా నేను పూర్తి చేస్తానని కమిషనర్ గారు, మేయర్ గారిని కూడా ఆ రోజు కలవడం మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇవన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏదన్నా ఉన్న సమస్యలు ఉన్నా సరే ఈ గ్రీన్ బెల్ట్ సంబంధించి కూడా ప్రపోజల్ కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విఎంఆర్డీఏ కళ్యాణ మండపం ఉంటుంది. విఎంఆర్డీఏ కళ్యాణ మండపం అనేది గతంలో ఉన్న శాసనసభ్యుడు మభ్యపెట్టి అది ఏదో ఇక్కడ ఎవరైతే షెడ్యూల్ బలాలు ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఇస్తాను కడతానో అని చెప్పడం జరిగింది. కానీ విఎంఆర్డీఏకి సంబంధించి ఏదైనా గతంలో కూడా అనేవారు విఎంఆర్డీఏ సంబంధించి విఎంఆర్డీఏ అనేది ఒక సెల్ఫ్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిగి ఒక ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్తో ఎక్కడ కూడా కళ్యాణ మండపాలు కానీ వారికి సంబంధించినవి కానీ కమర్షియల్గా అంటే జీవీఎంసీ అయితే జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అయితే ప్రజలకు అన్వర్ చేస్తారు తప్ప విఎంఆర్డీ సంబంధించి ఎక్కడ కూడా ఉచితంగా ప్రజలకు దాఖలా లేవు. అయినా సరే మేము ఇప్పుడు దాన్ని ఏదో రకంగా అతి తక్కువ రుసుముతో స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాండ్ఓవర్ చేయడానికి సాయశక్తులు మేము కృషి చేస్తున్నాం. ఆకలి కూడా సహకారం అయ్యి ఈ ప్రాంత వాళ్ళు కనుగొని ఉండే విధంగా ఈ కళ్యాణ మండపాన్ని కూడా త్వరలోనే హ్యాండ్ఓవర్ చేసి ఓపెన్ చేయాలనేది మా యొక్క నిర్ణయం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ సతీష్ గారికి, మా సీనియర్ నాయకులు కోఆప్షన్ మెంబర్ శ్రీ సేనాపతప్పారావు గారికి, గంగా మహేష్ గారికి, రత్నాకర్ గారికి, అదేవిధంగా సిద్ధార్థకి, కనుసరి శ్రీనివాస్ గారికి, మధురికి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ధర్మానగర్ కానీ, తిప్పానపాలెం కానీ, ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే మా నాయకులు ఉన్నారో, ఎప్పుడూ కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలని నిజంగా చాలా కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్న రైల్వే సమస్యల వల్ల ఈ రోజు వరకు చేయలేకపోయింది తప్ప ఇలాంటి లోకల్గా ఉన్న నాయకత్వం, లోకల్గా ఉన్న కార్యకర్తలు కూడా చాలా చైతన్యవంతంగా, ఎవరైతే యువకులు కార్యకర్తలు ఉన్నారో చాలా చైతన్యవంతంగా ఉంటారు. భవిష్యత్తులో వారి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చెందుతుంది.